మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనము తులారాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, వీరు జీవిత భాగస్వామితో ఏ విధంగా మెలుగుతారు, ఆలోచన విధానము, వీరి యొక్క సహాయ గుణాలు, వీరు చేపట్టబోయేటటువంటి వృత్తులు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఆహార నియమాలను పాటిస్తారు, వీరికి ఏ అంకెలు అనేవి బాగా కలిసి వస్తాయి, ఏ వారాలు బాగా కలిసి వస్తాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి అధిపతి శుక్ర భగవానుడు. శుక్రుడు సహజంగా శుభగ్రహం అని చెప్తూ ఉంటాం. బుధుడు, గురుడు, శుక్రుడు ఈ యొక్క మూడు గ్రహాలు, శుక్లపక్ష చంద్రుడు మరియు బుధుడు కూడా శుభగ్రహాలుగా పరిగణిస్తూ ఉంటాము, శుభ కార్యక్రమాలకు వాడుకుంటూ ఉంటాము. శని అనేటువంటి గ్రహం తులారాశిలో ఉచ్చ పొందుతుంది, అంటే అక్కడ బలమైనటువంటి గ్రహంగా పేర్కొనబడుతూ ఉంటుంది. చాలా మందికి జన్మ జాతక చక్రం రాసి పెట్టినప్పుడు చంద్రుడు కనుక తులలో ఉంటే దానిని తులారాశి కింద పరిగణిస్తాము, వారు ఆ రకంగా రాశి ఫలితాలను చూసుకుంటూ ఉంటారు. తులారాశి వారు ఎక్కువగా బ్యాలెన్స్డ్ నేచర్ ని కలిగి ఉంటారు. ఎందుకనంటే త్రాసు అనేది బ్యాలెన్స్ నేచర్. శని భగవానుడు అక్కడ ఉచ్చమంలో ఉంటారు, శని అంటే కనుక రూలింగ్, కాబట్టి వీరు మధ్యవర్తిత్వము వహించడంలో చాలా అద్భుతవంతమైనటువంటి ప్రాముఖ్యతను వహిస్తూ ఉంటారు. ఏదైనా విషయానికి వచ్చినప్పుడు మీడియేటర్లాగా బిహేవ్ చేసి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేటటువంటి అద్భుతవంతమైనటువంటి గుణం చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. సౌమ్యులు, మంచి ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారు, బ్యాలెన్స్ నేచర్తో ఉంటారు. ఒకవైపే ఉండాలి, ఒకవైపే పాజిటివ్గా చెప్పాలి. వీళ్ళు నా వాళ్ళు, వేరే వారనే కాదు, న్యూట్రల్గా ఉండి బ్యాలెన్స్డ్ నేచర్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు, తులారాశి వారు. వీరి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందనంటే నిజాయితీగా ఉంటారు, సంబంధ బాంధవ్యాలకు వీరు ఎంతో విలువని ఇస్తారు. కాకపోతే ఏ విషయాన్నైనా సరే క్షమిస్తారు, కానీ ఆ విషయాన్ని ఎక్కువ కాలం గుర్తు పెట్టుకుంటారు. అదొక్కటే వీళ్ళ దగ్గర ఉండేటటువంటి మైనస్, ఎక్కువగా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. శుభం ఏమిటంటే సౌమ్యులు, కోపం అనేది చాలా తక్కువ, కోపం వస్తే మాత్రం ఆపుకోలేరు, అది ఒకటి కూడా ఉంది. వీరు ఎదుటి వ్యక్తులతో చాలా వరకు సౌమ్యంగానే ప్రవర్తిస్తూ ఉంటారు, స్మూత్ డీలింగ్ అనేది ఉంటుంది. ఇతరుల యొక్క సమస్యలను వీరు పరిగణలోకి తీసుకోవటం వలన కొన్నిసార్లు అనవసరమైనటువంటి ఒత్తిళ్లకు కూడా గురి అవుతూ ఉంటారు ఎంతో మానసికంగా, ఎందుకంటే వీరు బ్యాలెన్స్డ్ హెల్పింగ్ నేచర్. మేషం నుంచి మొదలు పెడితే తుల అనే రాశి సహజంగా ఏడవ స్థానంలో ఉంటుంది, లేదంటే కనుక ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వారికి సహాయం చేయేటటువంటి ప్రాసెస్లో వీళ్ళు ఒత్తిడికి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. వీరి యొక్క ఆసక్తులు ఏ విధంగా ఉంటాయంటే శుక్రుడు కాబట్టి క్రియేటివిటీ, ఆసక్తి అలాంటి వాటిపైన ఎక్కువగా ఆసక్తి అనేది కలిగి ఉంటారు. మంచి చెడు అనే పరిస్థితులను చాలా ఈజీగా అంచనా కూడా వేయగలుగుతారు. ఈ తులారాశి వారు ఒకసారి డెసిషన్ తీసుకున్నారనంటే మారరు, బ్యాలెన్స్ నేచర్తో కలిగి ఉంటారు, ఫ్రెండ్లీ నేచరు, మంచి మిత్రత్వాన్ని కూడా కలిగి ఉంటారు. వీరు వాదనలకు దిగరు, దిగితే మాత్రం వారి యొక్క అభిప్రాయాలను క్లియర్గా చెప్పి ఆ వాదనల్లో గెలుపొందేదాకా అస్సలు వదలరు. అదే రకంగా గాసిప్స్ అనేవి అసలు పట్టించుకోరు, గాసిప్స్, నెగిటివ్ విషయాల మీద టైం అనేది అసలు వృధా చేసుకోరు. తులారాశి వారు జన్మస్థానం నుంచి దూర ప్రాంతంలోని బాగా రాణించగలుగుతారు. వీరి యొక్క వృత్తి పరంగా కానీ, న్యాయవతులుగా కానీ, జడ్జిలుగా కానీ, ప్రయాణం చేసినటువంటి ఉద్యోగాలు, విదేశాలతో సంబంధం ఉండేటటువంటి వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగా చేస్తారు, అందులో రాణించగలుగుతారు. వీరి యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయంటే ఇది చరరాశి, ఏదైనా ఒక విషయం వచ్చేటప్పుడు అదా ఇదా అన్నప్పుడు డైలమాలో కొన్నిసార్లు పడుతూ ఉంటారు. వన్స్ వరకు కన్క్లూజన్కి వచ్చిన తర్వాత ఒక స్టబ్ గా ఉంటారు, ఒక మనసులో వచ్చి కరెక్ట్ అని అనిపిస్తే కనుక వారి యొక్క మనసు దానిని దాటిపోయేటటువంటి ప్రసక్తియే లేదు, అంతటి స్ట్రాంగ్ కెపాసిటీని కలిగి ఉంటారు. ఒక నిర్ణయానికి వచ్చేవరకు, వచ్చిన తర్వాత ఎవరు చెప్పినా సరే వినే ప్రసక్తే ఉండదు, అలాంటి మంచి స్వభావాన్ని కలిగిన వారు తులారాశి వారు. 27 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా చెప్పాలంటే 30 సంవత్సరాలు తర్వాత జీవితంలో బాగా అభివృద్ధిలోనికి వస్తారు. వీరి యొక్క వృత్తులు ఏంటనంటే ప్రజలతో మమేకమైనటువంటి వృత్తులు, ప్రయాణాలతో కూడినటువంటి వృత్తులు, పెద్ద పెద్ద వ్యాపారాలు, విదేశీ సంబంధమైనటువంటి వృత్తులు మరియు వ్యాపారాలు, ఎక్స్పోర్ట్ బిజినెస్, కార్ పబ్లిక్ సంబంధించినటువంటి వాటిలో ఎక్కువగా ఉంటారు. వీరు
బయట నుంచి ఇంటి గడప లోపల వెంట్రైన తర్వాత కూడా వీరికి వృత్తి గురించి, వారు చేసేటటువంటి పని గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటారు. ఏదైనా సరే ఒక పని పర్ఫెక్షన్ వచ్చే వరకు చేస్తూనే ఉంటారు. ఫాస్ట్ డెవలప్మెంట్ కోరుకుంటారు. స్థిరంగా ఉండాలని ఎప్పుడు కోరుకోరు. వీరి యొక్క స్వభావం ఏంటంటే ఉన్నంత దాని చాలా నీటిగా శుభ్రంగా ఉండాలి. వీరి యొక్క ఇల్లు చూస్తే కనుక ఉన్నంతలోనే నీటుగా పెట్టుకుంటారు. రిచ్నెస్ అంటే ఇష్టం. శుభ్రంగా ఉండాలి, నీటుగా ఉండాలి, అందంగా ఉండాలని ఎక్కువగా నీటుగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. ఆహార విషయంలో మంచి భోజన ప్రియులు. తులారాశి వారు స్వీట్స్ ఇష్టపడతారు. కొన్నిసార్లు స్పైసీ ఫుడ్, కారం, మసాలాల వంటివి ఇష్టపడుతూ ఉంటారు. తరువాత జీవిత భాగస్వామి గురించి తెలుసుకున్నట్లయితే జీవిత భాగస్వామి విషయంలో పర్టికులర్ గా ఉంటారు. తన యొక్క జీవిత భాగస్వామిని గుర్తించాలి అని, ప్రేమను పొందాలి అని తాతాలాడుతూ ఉంటారు తులారాశి వారు. అది మగవారైనా ఆడవారైనా జీవిత భాగస్వామి అయినా సరే వారు ఒక మాట అంటే కనుక పడనటువంటి స్వభావం. ఏదైనా ఒక పని, ఏదైనా ఒక మాట అనుకున్నా మరలా కలిసిపోయేటటువంటి తత్వం ఉంటుంది తులారాశి వారికి. తన యొక్క జీవిత భాగస్వామితో కోపం వచ్చినా ఎక్కువసేపు నిలవదు. ఒక కోపం వచ్చిందంటే ఏదో ఒక కారణం లేకుండా వీరు ఆ కోపపడటం అనేది వీరి మనసులోకి రాదు. అది వారి యొక్క తులారాశి వారి యొక్క గొప్పతనం. వీరికి ఆధ్యాత్మికత పట్ల, దైవం పట్ల బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆసక్తిని కలిగి ఉంటారు దైవ కార్యక్రమాల మీద. వీరికి విదేశ సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా అటాచ్మెంట్ అయి ఉంటాయి. వీరిని కనుక చూస్తే వీరి యొక్క తత్వము వాయుతత్వము. వాయుతత్వం అంటే ఫాస్ట్నెస్ కలిగి ఉంటారని కాదు, ఆలోచన విధానం ఫాస్ట్ గా ఉంటుంది. ఫాస్ట్ గ్రోయింగ్, ఫాస్ట్ ఆలోచన, డిమ్ గా కాకుండా. వాయుతత్వ రాశి కాబట్టి మంచి ఆలోచన పరులు, వివేకవంతులు. తులారాశి వైశ్యరాశి కాలిక్యులేటివ్ మైండ్ కలిగి ఉంటారు. ప్రతిదీ కూడా లెక్కలు వేయడంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటారు. వీరికి ఏ అంకెలు కలిసి వస్తాయి తులారాశి వారికి అన్నప్పుడు నెంబర్ 5, 6 సంఖ్యలు అద్భుతంగా పనిచేస్తాయి. వీరికి తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం, గురువారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారాలు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తాయి. ఎందుకంటే వీరికి చతుర్థ పంచపాతిక బాగా కన్సిడర్ చేయవచ్చు. తులారాశి వారికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట రంగులు ఏంటంటే ఆకుపచ్చ రంగు, సిల్కీ వైట్, స్కై బ్లూ, థిక్ బ్లూ కూడా బాగా కలిసి వస్తాయి. వీరికి సహజంగా విష్ణుమూర్తి, లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన బాగా ఉపయోగపడుతుంది. లక్ష్మీ నారాయణులు, వెంకటేశ్వర స్వామి, ఏదైనా విష్ణు సహస్రనామాలు చదువుకోవటం, లలిత సహస్రనామాలు చదువుకోవటం లాంటివి వీరికి మంచి ఫలితాలను ఇస్తాయి. వీరికి సౌత్ ఈస్ట్ ఆగ్నేయ మూల అనేది వీరికి లక్కీ డైరెక్షన్. ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి వీరి యొక్క తత్వం, ఆలోచన విధానం, జీవన విధానం, వీరి యొక్క డెవలప్మెంట్, రంగులు, డైరెక్షన్, కలిసి వచ్చేటటువంటి దినాలు, కలిసి వచ్చే రంగులు, ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ విధమైనటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశి వారికి గొప్ప స్వభావాలు తెలుసుకున్నారు కదా, ఈ యొక్క తులారాశి వారి గురించి జన్మ రహస్యాలు. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.